ఏరా అన్నం పెట్టమంటావా? ఒతే ఏ ఆకలికలేదు. ఏంట్రా ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? గాలి తిరుగులు తిరగదురా అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు. ఇప్పుడు బాగుపడదామని చెప్పి హోటల్ పెట్టుకుంటాను, సాయం చేయండి రా అంటే గాలి అన్నవి నీకు సాయం చేసేదట్రా అని ఎగతాళి చేసి ఎవరు కూడా ఎటువంటి సాయం చేయడం లేదు. వాళ్ళెవర్రా సాయం చేయడానికి? నువ్వెవడివి? ఈ గుండమ్మ మరవడివి. ఉండు. నా నగల్రా, మీ తాత పోయిన తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇవి నేను తీయలేదు. ఉన్నాయని కూడా మీకు తెలియనీలేదు. నేను సచ్చేలోగా ఇవి ఉపయోగపడతాయో లేదోనని బాధపడేదాన్ని. ఇన్నాళ్ళకి నీకు బాగుపడాలనే ఆలోచన వచ్చింది. నువ్వు హోటల్ పెట్టుకుని ప్రయోజకుడు అయితే అంతే చాలరా. నాకు తీసుకో ఏడుకొండలు. నువ్వు బాగుండాలిరా, నువ్వు బాగుపడాలి. ఒక నిమిషాలే వచ్చేస్తాడు మా వచ్చాడు రామాయ నీ పేరు ఇద్దరు చూస్తుందా? అరే కత్తిరి 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 ఇదిగో మా కత్తిరి ఈ సెంటర్ లో కత్తిరించి హోటల్. రామాయ రామాయ మహాలక్ష్మి జ్యోతి వెలిగించు. రే వచ్చిన వాళ్ళకి మంచి కాఫీలు ఏర్పాటు చేయండి రా. నాలుగు వేడి వేడి కాఫీ నీ హోటల్ లో తాగడానికి టీ కాఫీలు తప్ప తినడానికి ఏం పెట్టలేదా? ఎందుకులే బావా, అన్ని ఉన్నాయి. ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్, మామూలు పూరి, స్పెషల్ పూరి, బేల్ పూరి, అంబరీష్ పూరి, పేలాపూరి, పానీపూరి. హోటల్లో ఎన్ని రకాలున్నాయా? మీ హోటల్లో లేవా? ఎందుకు లేవు? దోశ, ఈగ దోశ, దోమ దోశ, ఎలక దోశ, పిల్లి దోశ, నల్లి దోశ, పల్లి దోశ. నోర్మర్ ఎదవా పరువులు తీసి అందులో పని చెట్టు. నువ్వేంట్రా ఆకులు ఎత్తాడు వేయించాడా? వెయ్యి అబ్బా ఇడ్లీ అదిరిపోయిందిరా. ఇక మా పంచాయతీ మీటింగులకి పార్టీ మీటింగులకి నీ హోటల్ నుంచే. ఏడుగండ్లు ఇదిగో ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఇక నీకు డబ్బే డబ్బురా బామా కొంచెమే ఫస్ట్ పోని. హలో బాగా చూడండి. అరే మావికి కాఫీ. మావే కాఫీ. పాలెక్కడి తెప్పిస్తున్నా? అది ఇద్దరు ముగ్గురు దగ్గర ఖాతా పెట్టారు మావయ్య. పరాయాల దగ్గర ఖాతా ఏంటి? మన దొడ్డు గేదలు లేవు. రేపటి నుంచి మన దగ్గర పాలు తీసుకెళ్ళిపోయిన పాలు పంపించు. మా బావ అంతే నచ్చితే సార్ నిత్ర చేసుకుంటాడు. నాకు ఏదైనా సరే ఇది నచ్చాలి. కాలు చేతులు ఆటలేదు. ఏటా తొందర నా కొట్టుకొచ్చావు కాదే పెసరట్టుకి
ఎట్టంత మగాని పైగా అన్ని కన్నోని ఆడికన్న 2 నిమిషాలు ముందు వచ్చినోని నేను కనపట్లేదేంటి నీకు? నీది రోజు చూసే మహమేగా, సర్లే ఇంతకి ఎందుకు వచ్చినట్ట చెప్పు. ఎందుకంటే తెల్లారుదాం నాకు ఒక అలచి, ఆ కల్లో పాపం నీకు జ్వరం వచ్చి చిక్కి నక్కలాగా ఎండిపోయినా ఉంట. మా తెల్లారుదాం వచ్చే కాలం నిజమవుతాయంటి కదే, అందుకే ఎట్టవన చూసిపోదామని వచ్చా. ఆడెందుకు వచ్చాడు? నాకు ఒక కళ వచ్చింది. నేను నీ కళ్ళకు వచ్చానా? చైతి చెప్తాను, మా నాయన పాత క్యారేజ్ కొట్టేసి నీ కొట్లో టాకెట్ పెడుతున్నట్టు కళ వచ్చింది. అది కూడా తెల్లారుజామున. అరే నేను క్యారేజీ పట్టుకొచ్చినట్టు ఎలా కనిపెట్టేసేవరా? మన ఇంట్లో 2 క్యారేజీలు ఉండాలి, ఆ 2 కనపడతలేదు. 2 కనపడలేదా? అందులో నేను ఒకటే తీసుకొచ్చాను రా. మీ అమ్మ మీద ఒట్టు. 2 క్యారేజ్ ఎవడు కొట్టేసా? దొంగనా కొడుకు. నీ మీద ఒట్టు, ఆ 2ది నేనే తీసాను. ఇదిగో నీ 100. ఇదిగో 7 కొండలు. 200 ఇక్కడ పెట్టు. చేతితో తీసుకుంటే అరిగిపోతావా? అరిగిపోద్దు. అడిగి 200 అది పెద్ద క్యారేజీ. ఎందుకు అనవసరంగా డబ్బు తగలేస్తావు? నాకు 100 ఇచ్చావు అనుకో, జాగ్రత్త చేస్తాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదేంటి? మరేమో మాలక్ష్మాలు ఊరికి వెళ్తాను కదా, మరి వెళ్ళేటప్పుడు స్వీట్లు ఫ్రూట్లు బోలని పట్టుకెళ్ళాలి. ఇడు పెళ్లి కాకముందే ఆ పిల్ల కోసం క్యారేజీలు తాకట్ ఎడుతున్నాడంటే, నీ పెళ్ళైతే నా కిడ్నీలు తాకట్ ఎడతాడు ఇడు. ఏ నీ కొడుకేగా, ఆ మాత్రం చేయలేవా? కిడ్నీలు అంటే ఇడ్లీ అనుకోటే, బోళ్ళంత మందు పోసి వీటిని పెంచారే పాప. అబ్బా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.